అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కర్నూలు జిల్లా పెదకడూరు గ్రామంలో ఏరువాక సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు అయితే భారీ ఎత్తున పెదకడూరు గ్రామం నుంచి రావడం జరిగింది. గత సంవత్సరం కూడా ఏకదిటిగా చేసినటువంటి ఘనత యొక్క పెదకడూరు. ఈ రోజున వీరు రైతుల సందర్భంలో రైతుల సమక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుపుతారు, ఈ రోజు ఎంతమంది వచ్చారు, పోయిన సంవత్సరానికి ఎంతమంది వచ్చారో కలిసిందా. నమస్కారం అండి, ఎక్కడ ఇది? ఇది పెదకడూరు సార్, పెదకడూరు మండలము, మంత్రాలం తాలూకు, కర్నూలు జిల్లా. ఈ రోజు ఏర్పునంకే ఎద్దుల పండుగకే ఎద్దుల సంబరాలు ఉరికిస్తున్నారు, మంచులు కూడా పెరిగెత్తున్నారు. సుఖ సంతోషాలతో అందరూ పండుగ అభివృద్ధిగా చేసుకోవాలని ప్రజలందరూ కోరుతున్నారు. మరి గెలుపొందే వాళ్ళకు మీ గ్రామం తరఫున ఉత్సాహంగా వాళ్ళు ప్రోత్సహించడానికి ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తారు? ఫస్ట్ బహుమతి, రెండో బహుమతి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, సాయం అయితే ఏం లేదు. ఊరేగింపు చేసుకుంటాము, దండలు వేసుకొని సంబరాలు చేసుకుంటాము. కానీ ఒక సంవత్సరం అయితే ఒక ఎస్ఐ గారు ఉండే సన్మానం చేసి వాళ్ళకి ఏదో బహుమతి ఇచ్చినాడు, కప్పిచ్చినాడు. ఆ రోజు నుంచి మాత్రం ఈ రోజు మాత్రం ఎవరైతే ఎలాంటి పనులు అయితే లేదు, అప్పటి నుంచి కూడా లేదు. కానీ ఒక ఎస్ఐ మాత్రమే ఇచ్చినాడు. కానీ మేము సంబరాలు మాత్రం మేము జరుపుకుంటున్నాం అంతే. మా పేరు ఎం మంజునయ్య. అదే విధంగా మరి ఏ విధంగా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మరి ఇది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? రాబోయే రోజుల్లో గెలుపొందే వాళ్ళకి బహుమతి ఇచ్చే అవకాశం ఉందా? బహుమతి ఒకసారి ఒకటి ఎస్ఎస్ఆర్ గా ఒకటి ఇచ్చినాడు, ఇంకా సరే ఇవ్వలేదు. ఇది అనమాట, ఇంకా ఆలస్యం ఎందుకు, సమయం అంది, ఇంకా ముందుకెళ్దాం. మీ పేరునా? లక్ష్మణ్ మల్లికార్జున. నాగేష్ మల్లికార్జున. వాల్మీకి చింటు. వాల్మీకి గజని. జనంద్ర మహేష్. రామూర్తి మహేష్. నాగేష్ రమేష్. మొత్తం ఎంతమంది వచ్చారండి? మొత్తం 21. గత సంవత్సరంకి ఇప్పటికి ఎంతమంది తగ్గినట్టు ఎక్కినట్లు? ఇప్పటికే చాలా పెరిగినా. ఓకే, థ్యాంక్ యూ. పద పద స్టాప్ వాచ్ కూడా ఆన్ చేస్తున్నాం, చూసుకోవాలి మిత్రులారా, మీరు చూడాలి. వచ్చారు పద 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 పదరి ఓ ఫస్ట్ సిరిపుకులు పోయినట్లే మొదట్లో మాత్రము శివ దాకా చూడాలా ఏ విధంగా పోతారు. అరి ఓర్ని బండ్లు కూడా ఎక్కిపోతుంటారు అయ్యా. ఓనా ఫోటో ఉన్నవారికి తీస్తాను, నా సాధ్యమైన వరకు ఫోటో. ఏమేం లేదు, ఎవరు తీసుకోవాలో ఎవరు లేదు. అరి ఓ ఒక్కసారి అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తక్కువ దూరంలో పెట్టారు. మరి ఈ రోజు బాబు లేత కుర్రాడు, జిమ్కులు ఇంకా మరిగెత్తా వస్తా ఉన్నాయి, చూడాలి ఇంకా. నిన్ను చూసి జాగ్రత్తనా? మరి జాగ్రత్త అంటే పెదకడూరు ఎప్పటికీ చూసేవాళ్ళు కానీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కానీ నాకు అనిపిస్తుంది ఇన్ని బండ్లు ఉంటే అసలుకి అర్థమే కాదు. ఇది బండ్ల పందెం అనే తింటే బాగుండే. ఎవరు ఎక్కడొస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో చూసుకోవాలా. పెదకడూరు మండలం మళ్ళా ఇది. ఏ బాబు బాగా జాగ్రత్త. నిదానం బాబు, నిదానం నిదానము, పోయేదేం లేదు, నిదానం వస్తే. ఇన్ని బండ్లు ఉంటే ఎవరు ఎక్కడ కొట్టుకోవాలా? సార్ వెళ్ళిపోండి సార్, వాళ్ళు ఇంకా ఆపిస్తాము. సార్ మీరు ముందు రండి సార్, రా సార్ మీరు ముందు రండి, బండి బండి మీరు ముందు రండి, ముందు రండి. ఎవరికి అనిపిస్తారు?
ఎక్కడ వెళ్తున్నారు తానే అడిగిన ఎక్కడ ఏం చేస్తున్నానో నాకే తెలియదు. పట్టుకో సమయంలో చూసుకోవడానికి బండ్లలో చూసుకోవడానికి సరిపోయింది. చూడాలి మిత్రులారా పెట్టి పెట్టు పరిచూరు బ్రదర్ ముగ్గురు బా వెళ్ళు వెళ్ళు పట్టా నువ్వు రిక్వెస్ట్ వీలైతే జరగబా నువ్వు సార్ అడుగు అడుగు సార్ రైడ్ జరిగింది. నాన్ స్టాప్గా మనం అయితే కంటిన్యూ చేస్తాండమ్మ చూడాలి మిత్రమా అబ్బాయి ఒక్కడేనా పట్టు పట్టు నువ్వు ముందు పెట్టు అబ్బాయి ఈడు వెళ్తున్నాడు ఈయన బాగా అబ్బా ఈయన మొదటే వస్తానని చెప్పాయి మహానుభావుడు ఈయనగా పట్టు 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 మాకు సైడే నిలిపి ఏంది దారుణంగా అట్లా బండ్లు బండ్లు అడ్డం పెడతారుగా కనీసం మీ వీడియోనని చూసి మరొక గ్రామం కూడా జాగ్రత్త పడాలి అని నా ఒక ఆలోచన తెలిసినంత వరకు అన్న బాగనగా అరి ఓం అన్న బాగన మనం జాగ్రత్తనా అబ్బా ఎవరు నీ బండి రాలేదు ఎలా నేను పరుగు పందం తీయాలా నీ ఎవరు ఈసారి లాటి పట్టుకునేడా ఎవరన్నా కొట్టను కొట్టడు అక్కడ ఇబ్బంది నువ్వు జాగ్రత్తనా జాగ్రత్త పాస్ చేసి ముందుకెళ్తే తీస్తానా ఈ అబ్బాయి వెనకాలు వస్తాడు ముందే ఉన్నాడు ఈ అబ్బాయి కంటే ఒక అబ్బాయే ముందు ఉన్నాడు అసలు బండ్లు అనేది అంటే ఎంత దారుణం అంటే ఒకసారి మీరు చూసుకోండి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాం ఎవరు లేరు అన్ని బైకులు తప్ప ఎవరు కనపడరు అబ్బా లేత కుర్రాడు రా స్వామి సైడ్కి ఎక్కడ లేత కుర్రాడు బాగానే వస్తాడు ఇంకా ఒక్క అబ్బాయి మన ముందు ఉన్నాడు ఏమో ఎట్లా మీద చిన్న పడి వచ్చేసిన వీడియో తీయడానికి నీ అవులు ఇంకొక ఎవరిని చూసువా ఏం బండి ఏమా నాయన ఏం నాయన వీడియోలో మరి చూపించి నీకు ఉంటుంది మరి సైడ్ అని నాయన సైడ్ వెనకబ్బా వచ్చి అబ్బాయి వెనక అబ్బాయి వచ్చినా వాడు ఎవరు అబ్బాయి సైడ్ బొమ్మను ఏ బాబు సైడ్ రా నాయన ఎంత టెన్షన్ నాయన ఇది ఏమబ్బాయి మహిళకి ఆ ఎలా ముఖాలు వచ్చి నీకు బండి మీద నుంచి ఎగురుతున్నావు లేత కుర్రాడు అబ్బా మామూలు విషయం కాదు వీళ్ళు ఎట్లా చేయాలి అబ్బో చూడా ట్రై చేయనా మనకేమన్నా ఒక అబ్బాయి ఉన్నాడు సెకండ్ అబ్బాయి థర్డ్ అబ్బాయి ఏం చెప్పాలి ఏం చేయాలి రే నిదానమా నిదానం నిదానం బ్రిడ్జ్లోకి వచ్చాం దగ్గరకు వచ్చేసాం పెద్ద కడుపురికి ఏం ముందేడు తీయాలి నా ముందా నీ బొందా అబ్బాయి వెళ్తున్నాడు ముందే ఉన్నాడు ఎంత దూరం లేదు సెకండ్ వచ్చే అబ్బాయి ప్రజన్ ప్రజెంట్ ఎక్కడ ఎంత దూరం తెలుసుగా ఏం చేయాలి మరి సైడి బాబు సైడి పట్పాకలో యామేజీ దాగిర అసలు పిల్లలు అసరా సైడ్ అయ్యి పెట్టలేదు ఏంది అసలు ఏంది వంకాయ మరి నాకు సైడ్ సైడ్ సైడ్
బుద్ధ తీయాల్సి వస్తుంది వీడియో. అబ్బాయి కొట్టుకొని వస్తా ఉంటాం, లేత పిల్లలు అబ్బాయి వెనకాల వచ్చే పిల్లలు ఇద్దరు. ఏంది ఇది అంత హరిగోం? ఏం మీరు ఉండరు పెద్ద మనుషులో రోన్ తక్కి దీన్ని అంతా కంట్రోల్ అనే చేయాలా? ఏమయ్యా మీరు మనిషి అన్నవాడు ఎవరన్నా వెళ్ళాలనుకున్నారా? ఊరుకు మండలము ఎలా ఇలా మెయింటైన్ చేసేది? ఎందుకు ఊరుకునే గొప్పలు చెప్పుకోవడానికి? కనీసం పిల్లలు అందరు వచ్చిన వాళ్ళు పెట్ట ఎవరున్నారు వెనక? ఎవరు లేరు. అబ్బాయిని ముందు అబ్బాయిని కొడుతున్నారు, బండ్లు అడ్డం పెడుతున్నారు వీళ్ళకైతే. అసలు వీళ్ళిద్దరు బాగుండే, అబ్బాయి మనకు సంబంధం లేదు, వీళ్ళిద్దరు బాగా వస్తున్నారు ఇడిచిపెట్టాక. అబ్బాయి ఏంది వచ్చాడు? అబ్బాయి బాయిలు వేసి పికప్ లేచినాడు. నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, ముల్లాదే లేదు నీ అవ్వ సన్న కాదు ఎత్తు మూడో అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, మూడో అబ్బాయి ఈడ పక్కలోనే. అసలు అబ్బాబా అసలు దువార్త మామూలుగా చోరిది నాన్న కూడా పరిగెత్తి వస్తుంది ఈసారిగా నీ ఆవులు జరగ అంటే ముందు వెనక దగ్గరతో ఉన్నాడు అబ్బాయి. నీ ఆవులోనే నీ సరి నాన్న మంచి కావాల్సి వస్తుంది. నీ అవ్వ నా కాసిన వేలు పందం కాస్త మాకు సొంతం ఇస్తుంది ఎవడు సార్ మీ ఆవులు? ఎవడైనా బెండని ఇస్తాడా? అవసరం నాకు వచ్చింది అమ్మా బంగారు కిరీటం పెట్టుకోండి.